నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. నిరాడంబరంగా విఘ్న నాయకునికి తొలి పూజ. కరోనా నిబంధనలకు లోబడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం. 29,225కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. విశాఖవాసులను అలరిస్తున్న కరోనా గణపతి. విశేష పూజలు అందుకుంటున్న మాస్క్ వినాయకుడు. ఐదో విడత అన్లాక్ పై పర్యాటక శాఖ ఆశలు. సడలింపుల కోసం ఎదురుచూపు. కరోనా కారణంగా బోసిపోయిన నగరం. కానరాని చవితి సందడి. ఇక వార్తల వివరాలు చూద్దాం. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన విశాఖపట్నం సంపత్ వినాయక దేవాలయంలో ఈ వేకువజాము నుంచే భక్తులు స్వామి దర్శనానికి పోటెత్తారు. అనునిత్యం భక్తులతో కిటకిటలాడే సంపత్ వినాయక దేవాలయంలో వినాయక చవితి రోజు భక్తుల తాకిడి మరింత అధికమైంది. బహిరంగ మండపాలకు అనుమతి లేకపోవడంతో నగర వ్యాప్తంగా భక్తులు సంపత్ వినాయకుని దర్శనానికి తరలివచ్చారు. వీఐపీల తాకిడి మాత్రం గతం కంటే గణనీయంగా తగ్గింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. శార్వరి నామ సంవత్సర వినాయక చతుర్థి పర్వదినాన నగరంలో పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. విశాఖపట్నం ఆసిలమేట ప్రాంతంలో ఉన్న సంపత్ వినాయక దేవాలయంలో వేకువజాము నుంచే భక్తులు దర్శనానికి క్యూలైన్లో సిద్దమయ్యారు. కోవిడ్ నిబంధనల ప్రకారం శానిటైజర్ అప్లై చేయడం, భౌతిక దూరం పాటించడం, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తదితర నియమాల ప్రకారమే భక్తులను దర్శనానికి అనుమతించారు. ప్రతి సంవత్సరం దేవాలయం కూడలలో రోడ్డు వ్యాప్తంగా లైటింగ్, ఆలయ ప్రాంగణంలో పెద్ద మండపం, హోమాలు, నిత్య పూజలతో వేల భక్తులతో దేవాలయ ప్రాంగణమంతా కళకళలాడుతూ ఉండేది. అయితే కోవిడ్ కారణంగా గతం కంటే ఈ సంవత్సరం సాధారణంగా పూజలు చేసి నిరాడంబరంగా పండుగ నిర్వహించారు. గతంలో నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం సాధారణ రోజులలో చేసే విధంగా అభిషేకం, పూజ మాత్రమే చేయనున్నారు. స్వామివారి విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేయడం లేదని నిర్వాహకులు తెలిపారు. దేవాదాయ శాఖ అధీనంలో నడుస్తున్నప్పటికీ ఈ దేవాలయం ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ఈ ప్రాంతవాసులు సంపత్ వినాయకునికి అన్ని విషయాలలో నమ్మకంతో కురుస్తారు. విద్యార్థులు పరీక్షలు రాసే ముందు హాల్ టికెట్ను, వివాహాది శుభకార్యాల లగ్నపత్రిక, నూతన గృహ ఆహ్వాన పత్రిక, నూతన వ్యాపార ప్రారంభ పత్రిక తదితర శుభకార్యాలకు సంబంధించిన అన్ని పత్రికలు స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకున్న తర్వాత మాత్రమే పనులు ప్రారంభిస్తారు. అదేవిధంగా వాహనం కొనుగోలు చేసిన అనంతరం తొలిపూజ సంపత్ వినాయక దేవాలయంలోనే చేయిస్తారు. ఇలా సాధారణ రోజుల్లో కూడా ఈ దేవాలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. చూడటానికి చిన్న దేవాలయంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో కాణిపాకం వరసిద్ధి వినాయకుని తరువాత ప్రసిద్ధి చెందిన దేవాలయంగా విశాఖపట్నం సంపత్ వినాయక ఆలయాన్ని చెప్పుకోవచ్చు. ఈ వినాయక చవితి మనం అందరం హాయిగా ఉండాలి. ఎందుకంటే కోవిడ్ కారణం మీద మనం సోషల్ డిస్టెన్స్ అలాగే ఇవన్నీ రావడం వల్ల మనం చాలా ఇబ్బందిగా ఉన్నది ప్రపంచం అంతాని. దాంతోపాటు మనం కూడా ఇప్పుడు వినాయక చవితికి మన సంపద వినాయకుడు కానీ మొత్తం మన భారతదేశం ఎక్కడ మంచి ఆనందంగా పందిర్లు ఆటలతో చేసుకునే వాళ్ళం. కానీ ఈ సంవత్సరం మనకి కోవిడ్ కారణం వలన మనం వినాయక చవితిని సింపుల్గా చేసుకుంటున్నాం. కానీ అందరూ ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుడు వినాయకుడిని మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే ఈ కోవిడ్ మనకి ఈ సెప్టెంబర్ నుండి మనకి ఏమి ఉండకుండా అందరూ బాగుండాలి. ఆగస్టు నెలాఖరికల్లా క్లియర్ అయిపోవాలని భగవంతుని వినాయక చవితి నుండి అంతా బాగుండాలి. సార్వారి నామ సంవత్సర వినాయక చతుర్దశి పురస్కరించుకొని మన ఇక్కడ సంపత్ వినాయక టెంపుల్లో అయితే నిరాడంబరంగా అయితే దర్శనాలకు అవకాశం కల్పించారు. వీఐపీల తాకిడి కూడా ప్రస్తుతం తగ్గింది. ఏదైతే కోవిడ్ నిబంధనలు ఉన్నాయో శానిటైజరు, మాస్కు అంటే భౌతిక దూరం పాటిస్తూ ఇలాంటి అంశాలతో మాత్రమే ఇక్కడ భక్తులకి దర్శన భాగ్యం అయితే కల్పిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. జిల్లాపై కరోనా దాడి కొనసాగుతోంది. వైరస్ తీవ్రతకు 4 రోజులుగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో జిల్లావాసులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 738 పాజిటివ్ కేసులు నమోదు కాగా చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 29,225, మరణాలు 202 చేరుకున్నాయి. జిల్లాలో కరోనా స్పీడు కొనసాగుతోంది. మళ్లీ 4 రోజులుగా విజృంభిస్తూ కేసుల సంఖ్యను పెంచుకుపోతోంది. నగరం, మైదానం, మన్యం అనే తేడా లేకుండా అంతటా విస్తరించి
జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా 738 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29225కు చేరింది. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 202కు చేరింది. 5263 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 23760 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా కొత్తగా నర్సీపట్నంలో 50 పేటలో 5, వేచరణలో 2 కేసులు నమోదయ్యాయి. ప్రజలు కట్టడి తప్పినంత వరకు వైరస్ జోరుకు అడ్డు కట్టపడదు. భక్తితో పాటు ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించేందుకు విశాఖలో వెరైటీ వినాయకుడు కొలువుదీరాడు. కరోనా కట్టడికి ఉపయోగించే మాస్కులతో రూపొందించిన బొజ్జ గణపయ్య విశాఖలో విశేష పూజలు అందుకుంటున్నాడు. కరోనా మహమ్మారి వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నగరానికి చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఈ వెరైటీ వినాయకుడిని రూపొందించారు. విశాఖపట్నం జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ వైరస్ బాధితులు పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ బారిన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా విశాఖ నగరానికి చెందిన హరిప్రసాద్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి వెరైటీ గణపతి విగ్రహాన్ని రూపొందించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తాటి చెట్ల పాలెంలో 300 సర్జికల్ మాస్కులతో వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూనే మాస్క్ ఉపయోగాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. విశాఖలో కొలువుతీరిన కరోనా మాస్క్ వినాయకుడు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. సో ముందుగా యాక్ట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అలాగే ఈ ఏడాది అంటే ప్రతి ఏడాది నేను ఇక్కడ మా ఫౌండేషన్ తరపు నుంచి ఇండివిజువల్గా నేను చిన్నప్పుడు గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ సింగిల్గా అంటే ఎంత ఎవరు కలిపి కాకుండా సింగిల్గా ఇండివిజువల్గా నేను సమాజానికి ఉద్దేశించి సందేశాత్మక వినాయకుల్ని ఇక్కడ రూపుదిద్దడం జరుగుతుంది. అదే యొక్క దృక్పథంతో ఏడాది కోవిడ్ నిబంధనలు ఆంక్షల్ని గౌరవిస్తూ పోలీసులు వారు చెప్పినటువంటి రూల్స్ను పాటిస్తూ ఎటువంటి మండపం అది వేయకుండా స్వయంగా మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న రూమ్ లో షాప్ లా ఉన్న రూమ్ లో వినాయకుడిని ఈ విధంగా ఒక మెసేజ్ ఇవ్వాలి సొసైటీకి అనే ఉద్దేశంతో ఒక 20 రోజులు వీక్షించి స్వయంగా మట్టితో విగ్రహాన్ని రూపొందించి అలాగే 300 మాస్కులతో మాస్క్ రూపంలో వినాయకుడిని ప్రజల్లోకి తీసుకెళ్లి మాస్క్ యొక్క ఆవశ్యకతని విలువని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది మాస్క్ వినాయకుడిని తీసుకొచ్చాం. సో మాస్క్ వినాయకుడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాస్క్ ధరించండి, మిమ్మల్ని మీ కుటుంబాలని అలాగే చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని కాపాడుకోండి అనే మెయిన్ సందేశం. విడతల వారి అన్లాక్తో దేశంలో పలు సంస్థల తలుపులు తెరుచుకుంటున్నాయి. ఆంక్షల సడలింపులతో ఆయా సంస్థలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే 4 లాక్లు తెరిచిన కేంద్రం 5వ దశ అన్లాక్ షురూ చేయనుంది. ఇన్నాళ్లు లాక్డౌన్ సడలింపులిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇక దేశాన్ని రీఓపెన్ చేయడంపై దృష్టి పెడుతోంది. 3 ఫేజ్లలో నార్మల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని భావిస్తోంది. ఏదేమైనా లాక్డౌన్ ఉన్నా లేకున్నా ముఖానికి మాస్క్, భౌతిక దూరం పాటించాలని సూచిస్తోంది. అయితే అన్లాక్లో భాగంగా విశాఖ పర్యాటక రంగానికి అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు. దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. అయితే ఈ నెలాఖరుతో లాక్డౌన్ ముగియనుండటంతో 5వ విడత అన్లాక్ అమల్లోనికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 5వ విడతలో నిబంధనల సడలింపు ఏ విధంగా ఉండబోతున్నాయనేది దేశవ్యాప్తంగా ఓ చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల నుండి అన్లాక్ కోసం సూచనలను స్వీకరించింది. ప్రస్తుతం కేంద్రం ఈ నిబంధనలకు తుది రూపం ఇస్తోంది. 5వ విడత అన్లాక్లో హోటళ్లు, డైనింగ్ రెస్టారెంట్లు, బీచ్లకు సడలింపులిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు పర్యాటకం తెరవాలని, పరిమిత సంఖ్యలో విజిటర్లకు అవకాశం కల్పించాలని పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పర్యాటకులకు స్వర్గధామంగా ఉన్న విశాఖ పర్యాటక రంగానికి అన్లాక్లో మినహాయింపు ఇవ్వాలని విశాఖ ప్రజలు కోరుకుంటున్నారు. విశాఖపట్నం అంటేనే టూరిస్ట్ వీజానికి ఒక పెట్టింది పేరు. అలాంటి ఈ రోజున కరోనా మహమ్మారి విజృంభించడం వల్ల విశాఖపట్నం టూరిజం కుంటిపోయింది. ఉడాపార్క్ అవనియు, మ్యూజియంస్ అవనియండి, అలాగే ఆర్కే బీచ్ కానీ, అలాగే సబ్మరీ కానీ, ఇలాంటి ఎన్నో పర్యాటక ఏరియాలు మూతపడ్డాయి కరోనా వల్ల. కానీ జీఎంస్ వారు కానీ
మన ప్రభుత్వం వారు కానీ చేస్తున్న చర్యలు కానీ తీసుకుంటున్న చర్యలు కానీ మంచివే కాకపోతే మన రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది కరోనా నిబంధనలు పాటిస్తూ పర్యాటక శాఖని నడిపించాలని టూరిజాన్ని మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే టూరిజం కూడా టూరిజం ద్వారా జనాలు కొంచెం కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ బాగుపడతదని విశాఖకి మళ్ళీ కొత్త కలగా మళ్ళీ వస్తదని ప్రభుత్వాన్ని కానీ ఇటు జీవీఎంసీ వారిని కానీ కోరుకుంటున్నాను. కరోనా కారణంగా నగరం బోసిపోయింది. వినాయక చవితికి నగరమంతా గణేష్ మండపాలతో కళకళలాడుతూ ఉండేది. అయితే కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా బహిరంగంగా వినాయక మండపాలకు అనుమతి లభించలేదు. దీంతో కళకళలాడుతూ ఉండాల్సిన నగరం ఈ సంవత్సరం పుర ప్రజలు యువత ఉత్సవాలకు దూరంగా ఉండడంతో కళాహీనంగా మిగిలిపోయింది. వినాయక చవితి అనగానే సుమారు 10 రోజుల ముందు నుండే నగరంలోని పురవీధుల్లో కళ సంతరించుకుంటూ ఉండేది. పందిళ్లు మండపాల నిర్మాణంతో యువత అంతా సందడి చేసేవారు. నగర వ్యాప్తంగా గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో వినాయక చవితి రోజు నుండి నిమజ్జనం వరకు నగరమంతా కోలాహలంగా ఉండేది. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా కోవిడ్ కారణంగా జనసమూహంతో చేసే ఎటువంటి పండగలకు ఏ మతానికి కులానికి కూడా అనుమతులైతే లేవని ఆదేశాలు స్పష్టంగా జారీ చేసింది. దీంతో పోలీసు శాఖ గణపతి ఉత్సవాలు బహిరంగ మండపాల నిర్మాణాలకు అనుమతి నిరాకరించింది. అందరూ భక్తి శ్రద్ధలతో ఇంటిలోనే గణేష్ పూజలు చేసుకోవాలని మట్టి వినాయకుడిని మాత్రమే పూజిస్తూ పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ వి వినయచంద్, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజనలు పిలుపునిచ్చారు. దీంతో నగరమంతా సందడి లేకుండా పోయింది. వినాయక చవితి రోజు తెల్లవారుజాము నుండే వర్షం పడడంతో భక్తులు కొంత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ గతం 45 ఇయర్స్ నుంచి ఇక్కడ వినాయకం చేయబడుతుంది. బాగా గొప్పగా గ్రాండ్గా చేయబడుతుంది. అన్నసంతరం గ్రాండ్గా మొత్తం అంతా చాలా గొప్పగా చేసేవాళ్ళం. ఈ సంవత్సరం కరోనా వల్ల ఇలాగ ఆటోలో పెట్టేసి ఒకరోజు అనిపిద్దామనేసి ప్లాన్ చేసుకుని ఇలా పెట్టి నైట్ 1 గంటకి అలాగే ప్లాన్ చేస్తే ఆడలు ఒప్పుకోక ఇలా చేసాము. ఈ సంవత్సరం అయినా సరే అన్నసంతరం చేద్దాం అనుకున్న ప్లాన్ చేసుకుని మళ్ళీ దానివల్ల మళ్ళీ తిరగడం రిస్క్ అయిపోద్దనేసి పోలీసుల వల్ల ఇబ్బంది పడుతుందనేసి దానివల్ల ప్రాబ్లం వెళ్ళి ఇవాళ అనిపిద్దామనేసి ప్లాన్ చేసి పెట్టుకున్నాం. ప్రసాదం అది గ్రాండ్గా పంచుదామని ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ వినాయక చవితి సందర్భంగా బుర్జుపేటలో కొలువై ఉన్న ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. విఘ్నాలు తొలగించి శుభాలను ప్రసాదించాలని భక్తులు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాయువ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఈ విషయాన్ని వాతావరణ నిపుణులు ధృవీకరించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ మీద అల్పపీడనం కొనసాగుతోంది. రుతుపవనాలు కూడా మధ్య భారతం మీద బలంగా కదులుతున్నాయి. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, యానాంలో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో బెల్లం గణపతిగా పేరొందిన ఆనంద గణపతి ఆలయం కలెక్టరేట్ సమీపంలో నెలకొని ఉంది. ఈ ఆలయానికి ఓ విశిష్టత ఉంది. ఈ స్వామివారిని బెల్లంతో పూజిస్తే సకల శుభాలు జరుగుతాయనేది స్థానిక భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రసాద ప్రియుడు లంబోదరుడు భాద్రపద శుద్ధ చవితి సందర్భంగా పలు రూపాల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నాడు. కరోనా తీవ్రత నేపథ్యంలో కూడా స్వామివారి దర్శనం కోసం భక్తులు తహతహలాడుతున్నారు. ముఖ్యంగా విశాఖ కలెక్టరేట్ సమీపంలో కొలువైన ఆనంద గణపతి ఆలయంలో భక్తులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఆలయ కమిటీ భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతిచ్చింది. కుడివైపు తొండంతో ఉన్న ఈ స్వామివారిని పూజిస్తే అంతా శుభమే జరుగుతుందనేది భక్తుల విశ్వాసం. 11వ శతాబ్దం చోళుల కాలం నాటిదిగా పేర్కొంటున్న ఈ పురాతన ఆలయంలో కొలువు తీరిన ఆనంద గణపతిని భక్తులు బెల్లంతో పూజించటం అనాదిగా ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈ స్వామివారిని బెల్లం గణపతిగా భక్తులు పిలుచుకుంటారు.
ఈ దేవాలయము 11వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో కట్టిన దేవాలయం ఇది స్వామివారులందరూ కూడా స్వయంగా చంద్రుడి ప్రతిష్టాపన స్వామి భక్తులకు ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా చంద్రుడి స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు మనహకారకుడైనటువంటి చంద్రుడి శక్తి ధారపోసి ఉండడం వల్ల స్వామివారికి మనస్ఫూర్తిగా భక్తులు ఎవరైనా సరే నమస్కారం చేస్తే చాలు స్వామివారి అనుగ్రహంతో ఆ పని తప్పకుండా సిద్ధింపజేస్తారు ఇక్కడ స్వామివారిని బెల్లం గణపతిగా పిలుస్తారు ఎందుకు ఈ స్వామివారికి ఈ పేరు వచ్చింది అంటే ప్రథమ పూజ్యుడు గణపతి కాబట్టి భగవంతుడి నుండి భక్తుల ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి భగవంతుడికి ఇష్టమైన పదార్థము అంటే గణపతికి ప్రథమంగా ఇష్టమైన పదార్థం బెల్లము తద్వారా వారు అనుకున్న కోరికలు తీరేక వారు శక్తి అనుసారంగా బెల్లం ఇవ్వడం ఇక్కడ పూర్వం నుంచి వస్తున్న ఆచారం అందుకని ఇక్కడ స్వామివారిని బెల్లం గణపతిగా పిలుస్తారు అసలు పేరు ఆనంద గణపతి కరోనా ఉద్ధృతి కారణంగా నగరంలో వినాయక పూజలు నిరాడంబరంగా సాగుతున్నాయి పోలీసుల సూచనల మేరకు గ్రామ సంఘాలు అక్కడక్కడ వీధుల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు స్వామివారి పూజలకు అనుమతిస్తున్నారు ఇసుకతోట వద్ద స్థానిక గ్రామ సంఘం వీధిలో పందిరి వేసి అందులో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా గ్రామ సంఘం పెద్ద వెంకట్రావు మాట్లాడారు కరోనా మహమ్మారి నుంచి ప్రజలను సురక్షితంగా కాపాడాలని స్వామివారిని పూజించినట్లు తెలిపారు ఏం లేదండి మన అంబేద్కర్ కాలనీలో ఇసుకతోట విశాఖపట్నంలో ప్రతి సంవత్సరం దగ్గర సుమారు 40-45 సంవత్సరాల నుంచి చాలా వినాయకుడు వినాయక చవితి రోజున వినాయకుడు పండుగ చాలా గ్రాండ్గా చేసేవారు కానీ మన మహమ్మారైన కరోనా ప్రభావం వల్ల ఈ సంవత్సరం ఎవరిని కూడా ఎక్కువ మంది రాకుండా ఒకరు ఒకరిని రప్పించి ఏదో చిన్న విఘ్నేశ్వరుని పెట్టాలి కాబట్టి ఈ సంవత్సరం నిలిపి మళ్ళీ సాయంకాలం మనం నిమజ్జనం చేసేస్తాం కావున మరి ఆ దేవునికి ఈ కరోనా ప్రభావం పోవాలని పూర్తిగా పోయి మంచి రోజులు రావాలని ఆశిస్తూ నేను ఈ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘంలో గత 40 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరుగుతుంది సో ఈరోజు మాత్రం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న కరోనా వల్ల మాస్కులు ధరిస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఏంటి చిన్న విగ్రహం కొని ఉదయం పూజ చేసి సాయంత్రం నిమజ్జనం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి సో ప్రజలందరికీ విన్నపమండి మీరందరూ మాస్కులు ధరిస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారని మా సంఘం తరపున అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టౌన్ కొత్త రోడ్ సమీపంలో కొలువుదేరిన ఆదిశక్తి నాగదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి చవితి ఉత్సవాలలో భాగంగా భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు అమ్మవారికి కుంకుమతో పూజలు నిర్వహించి భక్తులు తరించారు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఘరానా దొంగ గాజువాక పోలీసులకు చిక్కాడు గాజువాక పరిసర ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడ్డ నడింపల్లి వినోద్రాజును పోలీసులు అరెస్టు చేశారు నిందితుడి నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు నిందితుడు దొంగతనాలకు పాల్పడిన తీరును స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ సురేష్ బాబు వెల్లడించారు నడింపల్లి వినోదరాజు అనే 26 సంవత్సరాల వయసు ఉన్న ఎంబీఏ స్టూడెంట్ ఈ నేరాలు చేస్తున్నట్టుగా దర్యాప్తులో తెలిసి ఆయనని అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీ అంతా అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది ఈయన భీమవరం వాస్తవ్యులు ఇతనికి సుమారు ఒక 7-8 లక్షలు అప్పుల పాలైపోయాడు ఉద్యోగాలు దొరక అక్కడక్కడ పనులు చేసుకుంటూ ఇక చేసేది లేక ఈ యూట్యూబ్లో నేరాలు ఎలా చేయాలి అని చెప్పి చూసి ఒకటి ప్రాక్టీస్ చేసాడు సక్సెస్ అయింది ఇంకా వర్షం చేయటం మొదలుపెట్టాడు ఈ సాంకేతికమైన ఆధారాలు తీసుకుని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఎస్ఐ జి వెంకట్రావు గారు బివై నాయుడు ఏఎస్ఐ గారు వి వెంకట్రావు ఏఎస్ఐ గారు ఈ అప్పారావు కానిస్టేబుల్ గాజువాక జయేంద్ర కానిస్టేబుల్ గాజువాక రమేష్ బాబు కానిస్టేబుల్ గాజువాక వీరందరూ కలిసి ఈ గుడివాల్ చేయడం జరిగింది ఇతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తుంది
కేకే రాజు యువ ఫోర్స్ ఆధ్వర్యంలో బాలయ శాస్త్రి లేఅవుట్ నార్త్ వైసీపీ కార్యాలయంలో గణేష్ పూజలు ఘనంగా జరిగాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలకు స్థానిక భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు శివగణేష్ సతీష్లు మాట్లాడారు. వార్డు ప్రజలను నగర ప్రజలను కరోనా మహమ్మారి నుంచి కాపాడాలంటూ స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. కేకే రాజుకు మంచి రాజకీయ భవిష్యత్తు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈరోజు వినాయక చవితి వేడుకలు ఈ యొక్క కార్యాలయంలో ఘనంగా జరిగాయి. మరి ఈ వినాయక చవితి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ పోయిన పూర్వంలా చేసే విధంగా అవ్వట్లేదు. మరి కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ తరుణంలో అందరం కూడా ఇళ్లల్లోనే మట్టి వినాయకులను పెట్టుకొని పూజిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కేకే రాజు గారి ఆఫీసులో ఉత్తరనేదూరు విశాఖపట్నం ఉత్తరనేదూరు కార్యాలయంలో అందరం కూడా మట్టి వినాయకుని పెట్టుకొని ఆయన పూజించి దేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తున్నాం. మేమందరం కూడా ఏకతాటిపై ఈ ప్రపంచంలో ఈ కరోనా మహమ్మారిని ఎంత త్వరగా పారదోలాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ, అలాగే ఉత్తర నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అనేక సంక్షేమ ఫలాలను ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో శ్రీ సమన్వయకర్త శ్రీ కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కష్టపడి ప్రతి కార్యకర్త కూడా చేరువేస్తున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యక్రమంలో కేకే రాజు వ్యవసాయ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర నియోజకవర్గ యువత అంతా కూడా కలిసికట్టుగా శ్రీ సిద్ధి వినాయక ఉత్సవాలు ఉత్తర నియోజక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే కేకే రాజు యువత ఏదైతే ఉందో యువత అంతా కూడా వచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేస్తూ వినాయక ఉత్సవం జరపడం జరుగుతుంది. అదేవిధంగా కేకే రాజు గారి ఆధ్వర్యంలో కేకే రాజు గారి ఆదేశాల మేరకు ఏదైతే మన ఏరియాస్ ఇంత ముందు జరిగే విధంగా గ్రాండ్ లెవెల్లో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోకుండా ఎవరింటికి వాళ్ళు పరిమితమై ఎవరిళ్ళలో వాళ్ళు మట్టి వినాయకుని పూజించి ఎవరిళ్ళలో వాళ్ళు ఆ గణపతి స్వామిని పూజ చేసుకుంటూ ఈ మహమ్మారి ఏదైతే మనల్ని గత 6 నెలల నుంచి పిడిస్తుందో, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మన కరోనా వల్ల మనందరం కూడా ఎఫెక్ట్ అయి ఉన్నామో ఆ వినాయకుడిని సదుద్దేశంతో సద్భావంతో ప్రార్థిస్తూ ఈ మహమ్మారి నుంచి మమ్మల్ని అందరం కూడా రక్షించవలసిందిగా భాగవతం ప్రార్థిస్తూ, అదేవిధంగా కేకే రాజు గారి నాయకత్వంలో భవిష్యత్తులో కూడా మునుముందు కూడా ఈ వచ్చే సంవత్సరం కూడా ఈ వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా చేస్తామని మరొకసారి మీ అందరూ తెలియజేసుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ ఎదురుగా ఉన్న మోడర్న్ హ్యాకర్ జోన్ వద్ద వినాయక చవితి సందర్భంగా నగర ఆహార తోపుడు బండ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దాకమర్రి బాలాజీ మాట్లాడుతూ 7 సంవత్సరాలుగా చవితి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. వినాయక మహోత్సవాలు చాలా ఘనంగా చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కరోనా ప్రభావం వల్ల ఇలాగా మా సింపుల్గా చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మాకు వినాయకుడిని అక్కడ పెట్టి పూజ చేసుకోవడం, ఇక్కడ ఉన్న షాపులో అందరూ కలిపి పూజ చేసుకోవడం ప్రతి సంవత్సరం మేము ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఈ సంవత్సరం కూడా అలాగే చేద్దాం అనుకున్నాం. కరోనా ప్రాబ్లం వల్ల మేము ఇలాగా ఎవరిని బాధ పెట్టకుండా అలాగా సింపుల్గా చేసుకుంటున్నాం. ఈ సంవత్సరంతో 8 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అలాగా వినాయకుడి దయ వల్ల మాకు ఇక్కడ షాపులు వచ్చాయి. వినాయకుడి దయ వల్ల మా వ్యాపారాలు అన్నీ సక్రమంగా ఉన్నాం. మేము ఆరోగ్యాలతో ఉన్నాం. అలాగే నిత్య ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామిని పూజించుకుంటూ ఆ స్వామి ఎల్లవల్ల మా వ్యాపారాలు మా ఆరోగ్యాలు కాపాడాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం కోవిడ్-19 వల్ల కొన్ని ఇబ్బందుల కారణం చేత కొంచెం చిన్నగా పెట్టడం జరిగింది. అయినా సరే వినాయకుడు ఎలా చేసినా సరే మట్టిలో చేసినా సరే పర్వతం మీద పెట్టినా సరే వినాయకుడు వినాయకుడే కాబట్టి ఆ పూజ అనేది ప్రతిఫలం మనకు రావాలనే ఒక ఉద్దేశంతో కార్యక్రమం ఆపకుండా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కోవిడ్-19 ఏదైతే ఉందో ఆ స్వామివారి ఏదైతే దీపారాధనలోని కొట్టుకెళ్ళిపోవాలని ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్య సంతోషంతో ముందుకి ఇంకా ముందుకి వెళ్ళాలని చెప్పేసి ఆ స్వామివారి దయ ప్రతి ఒక్కరి మీద ఉండి మా యొక్క చిరు వ్యాపారస్తులు ఏదైతే ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర సెంట్రల్ పార్క్ దగ్గర మేము చిరు వ్యాపారం చేసుకుంటున్నామో ఆ చిరు వ్యాపారస్తులందరికీ కూడా ఇక్కడ హ్యాకర్ జోన్ కట్టారు. ఆ స్వామివారి దయ వల్ల ఈ సంవత్సరం ఆ హ్యాకర్ జోన్ కూడా ఓపెన్ అయిపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే స్థానికంగా ఉన్న నాయకులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. కేంద్రీయ విద్యాలయ వాల్తేర్ సమీపంలోని శివశంకర్ కాలనీ వినాయక ఆలయంలో భక్తులు లంబోదరునికి పూజలు చేశారు. కరోనా ఉధృతి నేపథ్యంలో పోలీసుల మార్గదర్శకాలకు లోబడి ఆలయ నిర్వాహకులు భక్తులకు స్వామివారి పూజకు అనుమతి కల్పించారు. సామాజిక దూరం పాటిస్తూ భక్తులు గణనాథునికి పూజలు జరిపారు. ఈరోజు వినాయక చవితి పర్వదినం. మన
ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ అంటే నిర్మాల్య దర్శనం పూజా కార్యక్రమం చేసి తదనంతరం హోమం అభిషేకం అంత చేసి ప్రసాద వితరణ జరుగుతుంది. సాయంకాలం తిరిగి సహస్రనామార్చనను షోడశోపచార హారతి పూజా కార్యక్రమం ఇంతటితో పూజా కార్యక్రమం పూర్తి అవుతుంది ఈ రోజు. అలాగే ప్రతిరోజు మిగతా 8 రోజులు కూడా కార్యక్రమం పొద్దున పూట ఉంది. భక్తులంతా కూడా వాళ్ళకి సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేశాం. దూరం సామాజిక దూరం అంటే ఈ ఒక వైరస్ ప్రభావం యావత్ ప్రపంచాన్ని కూడా పీడిస్తుంది. ఈ వేళలో మనవంతు కాస్త ఏదో జాగ్రత్త శానిటైజర్ సామాజిక దూరం పాటించడం ఇదంతా కూడా ఏర్పాటు చేశాం. స్వామివారి అంటే తక్కువ సంఖ్యలో తక్కువ పరిధిలో భక్తులకు కూడా పూజలకి వాటికి కూడా అవకాశం ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఈ సంవత్సరానికి కార్యక్రమం. యావత్ ప్రపంచమంతా పీడిస్తున్న ఈ కరోనా వ్యాధి త్వరలోనే శుభ్రంగా క్లియర్ అయ్యి ఆ విఘ్న నివారకుడు అందరికీ కూడా అనుగ్రహించాలని ఎల్లవేళలా ఆ దైవాన్ని స్మరిస్తున్నామండి. కంచరపాలెం ఓల్డ్ ఐటీఐ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద స్థానిక చైతన్య కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక పూజలు జరిగాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అసోసియేషన్ ప్రతినిధులు నాయుడు నానాజీలు మాట్లాడారు. ఏటా క్రమం తప్పకుండా ఇక్కడ గణేష్ పూజలు నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో గత 32 సంవత్సరాలుగా చైతన్య కల్చరల్ రీడింగ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రసిద్ధ వినాయక పంచరాత్రి మహోత్సవం నిర్వహించడం జరిగేది. ఘనంగా కరోనా కారణం వల్ల ప్రభుత్వం వారి ఆంక్షల ప్రకారం ఆ చరిత్ర మళ్ళీ ఎడబాటు రాకూడదన్న ఉద్దేశంతో చిన్న మట్టిగా వినాయకుని పెట్టి సామాజిక దూరంతో పాటిస్తూ ఆ స్వామివారికి పంతులు గారికి ద్వారా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని మళ్ళీ చరిత్రలో 1 సంవత్సరం చేయలేదనే అపవాదు రాకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కరోనా దృష్టి పెట్టుకుని చేస్తున్నాం. ప్రజల ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఆర్భాటాలు కానీ అంగులు కానీ కార్యక్రమాలు కానీ ఎటువంటి నిర్వహించట్లేదు. ఓన్లీ పూజా భాద్రపద శుద్ధ చవితి పర్వదినం సందర్భంగా అర్ధ శతాబ్దం చరిత్ర గల రైల్వే న్యూ కాలనీ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్థానిక భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజానీకాన్ని సురక్షితంగా కాపాడాలంటూ అంతా స్వామివారిని నిష్ఠతో పూజించారు. జనాలు ఉండేవారు కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా తక్కువగా ఉండొచ్చు అనుకుంటున్నాం. వచ్చే ప్రతి భక్తులు రావచ్చు. వచ్చి శానిటైజర్ యూజ్ చేస్తాం, అక్కడ అరేంజ్ చేసాం. దయచేసి మాస్క్ కంపల్సరీగా ఉండాలి. అలాగే గ్యాప్ మనిషి టు మనిషి డిస్టెన్స్ 1 మీటర్ మెయింటైన్ చేయవలసిందిగా భక్తులు 50 మందికి చేస్తున్నాం. కానీ ఏ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ జాయిరు జరపలేనందుకు కమిటీ తరఫున చాలా చింతిస్తున్నాం. 58 సంవత్సరాలుగా చరిత్రలోనే మాకు చాలా పేరు ప్రతిష్టలు గాంచిన గుడి అండి మాది శ్రీ లక్ష్మీ గణేష్ సేవా సమితి. అలాంటిది ఈ సంవత్సరం ఈ కోవిడ్ నిబంధనల వల్ల మాకు చాలా అంతరాయం కలిగింది. భక్తులు విశాఖ దక్షిణం 35వ వార్డు కల్లుపాకలు ఏరియాలో కొలువై ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో వైసీపీ యువజన విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రముఖ సంఘ సేవకుడు విల్లూరి భాస్కర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హోమం నిర్వహించారు. ఈ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం ఆనందంగా ఉందన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను సురక్షితంగా కాపాడాలని భాస్కర్ స్వామివారిని వేడుకున్నారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, మహేష్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. అవండి అలాగే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అనేక రకాల వ్యాధులు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాయి అనేసి అవి అన్నిటి నుంచి కూడా ఆ విఘ్నేశ్వరుడు విఘ్నాలను ఏ విధంగా అయితే తొలగిస్తాడో ఇలాంటి వైరస్ను కూడా పారదోలి సకల విఘ్నాలన్నింటిని కూడా తొలగించాలని మిత్రుడు శ్యామ్ మంచి కార్యక్రమం ఇవాళ చేపట్టారు. ఈవేళ ఇక్కడ యజ్ఞం చేసి ఈ 35వ వార్డులో ఉన్న అఖండిత శక్తులు అన్నింటిని కూడా తొలగించాలని అలాగే ఆ భగవంతుడు ఆ మిత్రబృందానికి శ్యామ్ గారికి ఆలయ కమిటీ వారికి కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సకల సుఖ సంతోష సౌభాగ్యాలను ప్రసాదించాలని రాబోయే సంవత్సరం వినాయక చవితి ఇంకా ఇంతకు 10 రెట్లు గొప్పగా చేసుకోవాలని ఈరోజు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇలా ఇంత చక్కని కార్యక్రమం చేసాం. రేపు రాబోయే రోజుల్లో ఇంతకన్నా గొప్పగా నెక్స్ట్ ఇయర్కి అధికారంతో ఆ భగవంతుడు మీ ఆశీర్వాదంతో ముందుకెళ్తానని చెప్పేసి మిత్రుడు అడిగినట్టుగా అక్కడ ద్వారకం ఏదైతే ఉందో ఎంట్రన్స్ ఆ మకర తోరణానికి నా వంతు సహాయసాగరాలు అందిస్తానని చెప్పేసి మీ అందరి ముఖంగా సభాముఖంగా మాటిస్తూ పూర్ణ మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యాన వినాయక చవితి పూజలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
ఐదడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి కరోనా నిబంధనలకు అనుగుణంగా భక్తులకు గణనాథుని దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఏటా భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎంతో సందడిగా ఇక్కడ చవితి ఉత్సవాలు నిర్వహించేవారు. వైరస్ వ్యాప్తి కారణంగా ఈసారి 3 రోజుల పాటు మాత్రమే నిరాడంబరంగా స్వామివారి పూజలు నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు రెడ్డి తెలిపారు. ఈసారి లాక్డౌన్ వల్ల పోలీసు వాళ్ళు కానీ జీఎంసీ కానీ ఎవరు మాకు అనుమతి ఇవ్వలేదు. దానివల్ల చిన్న బొమ్మ పెట్టవలసి వచ్చింది. ప్రజలను కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని కూడా అనుమతి చేయలేదు. ఇదే ఉన్న వరకు ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నామని మా సంఘం తరఫున అందరం కలిపి పూర్ణ మార్కెట్ వర్తకులు అందరూ కలిపి ఒక తీర్మానం చేసుకుని ఉన్నట్లను కొద్దిగా పెట్టేద్దామని తీర్మానం పెట్టి చేసామండి. ఎన్ని ఒక 5 అడుగులు సార్ అది. ఇన్ని అడుగులు అయితే ఎన్నాళ్ళు 18 నుండి 21 22 వరకు పెట్టేవాళ్ళం. ఈ సంవత్సరం లాక్డౌన్ వల్ల పూర్తిగా అసలు ఏ కార్యక్రమాలు కూడా లేవండి. కనీసం సన్నాయమాలంకంతో సహా లైటింగ్ కానీ లేకపోతే డెకరేషన్ కానీ ఏమి చేయలేదు. ఊరేగింపులు లేవండి. తర్వాత భోజనాలు కూడా పోలీసు వాళ్ళు సహకరిస్తేనే పెట్టడానికి కూడా సాయం ఉందండి. అది కూడా లేదు. ఈసారి లాక్డౌన్ వల్ల మొత్తంగా ఆపేసి కేవలం 5 అడుగులు బొమ్మ మాత్రమే పెట్టామండి. నా పేరు ఎస్ మౌనిక. కింద సంవత్సరం చాలా గ్రాండ్ గా పందిళ్ళు అవి చేసి పూజలు చాలా గ్రాండ్ గా చేసేవారు. ఈ సంవత్సరం చాలా బాధగా ఉందండి. మహమ్మారి కరోనా వల్ల అందరూ చాలా చనిపోతున్నారు. ఈ పూజలు గట చేయట్లేదు. ఈ పూర్ణ మార్కెట్ లో చాలా గ్రాండ్ గా చేసేవారండి. చూస్తున్నారుగా ఈ చిన్న పందిళ్ళు వేసారు. ఇప్పుడు కింద సంవత్సరం చాలా గ్రాండ్ గా పెద్ద పందిళ్ళు వేసేవారు. మేము వచ్చి చాలా గ్రాండ్ గా పూజలు చేసేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం మాత్రం ఇంకా మహమ్మారి కరోనా వల్ల చిన్న పెట్టేసి ఇలా పూజ చేయాల్సి వస్తుందండి. నెక్స్ట్ ఇయర్ ఇవేవి ఉండకుండా బాగా గ్రాండ్ గా చేసుకోవాలని కోరుకుంటున్నాం ఆ దేవుడిని. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరాడంబరంగా విఘ్న నాయకునికి తొలి పూజ. కరోనా నిబంధనలకు లోబడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం. 29,225కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. విశాఖ వాసులను అలరిస్తున్న కరోనా గణపతి. విశేష పూజలు అందుకుంటున్న మాస్క్ వినాయకుడు. ఐదో విడత అన్లాక్ పై పర్యాటక శాఖ ఆశలు. సడలింపుల కోసం ఎదురుచూపు. కరోనా కారణంగా బోసిపోయిన నగరం. కానరాని చవితి సందడి. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.